గడిచిన 5 రోజుల నుండి తీవ్రమైన చేతి నొప్పితో బాధపడుతున్న లక్ష్మీనారాయణ నిన్న విశాఖలో జరిగిన లాంగ్ మార్చ్ లో మద్దలపాలెం తెలుగు తల్లి విగ్రహం నుంచి సభా వేదిక వద్ద వరకు చేరుకొని ప్రజలలో మమేకమై భవన నిర్మాణ కార్మికుల కష్టాలు తెలుసుకున్నారు. వేలాది మంది ప్రజల మధ్య మోచేతి దగ్గర నుంచి వస్తున్న బాధను సైతం లెక్క చేయక అలుపెరగని వీరుడిలా ధీరుడిలా సభాస్థలి వరకు చేరి నేటి యువతకు ఆదర్శంగా నిలిచారు. ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్న లక్ష్మీనారాయణతో విశాఖ కరస్పాండెంట్ ఆర్కే ఫేస్ టు ఫేస్. మారు పేరు. నిన్న విశాఖపట్నంలో జరిగినటువంటి లాంగ్ మార్చ్, జనసేన తరఫున లాంగ్ మార్చ్ అనంతరం జరిగిన సభలో అందరూ కూడా కొన్ని సందర్భాల్లో వేరే పార్టీ వాళ్ళు జనసేనాని వాహనం మీద వచ్చారన్నారు. దానికి కొన్ని అనుమతులు లేకపోవటం వలన జన ఒత్తిడిగా వచ్చినటువంటి కార్యకర్తలు కానీ అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులు ఒత్తిడి వలన కూడా ఆ విధంగా వాహనం ఎక్కవలసిన పరిస్థితి వచ్చింది. కానీ అదే జనంలో వేలాది మంది ఈ భవన నిర్మాణ కార్మికులు అదేవిధంగా జన సైనికుల మధ్యన ఒకవైపున చేతి నొప్పితో కూడా గాయమైనటువంటి చేతితో ఆ తెలుగు తల్లి విగ్రహం నుంచి ఎక్కడైతే ఎండింగ్ సభ వరకు ఉందో గాంధీ విగ్రహం వరకు అదే లాంగ్ మార్చ్తో వచ్చినటువంటి ఏకైక నాయకుడని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన అభిమానించే వాళ్ళు భారత ఆంధ్రప్రదేశ్లో కాకుండా యావత్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరికీ పరిచయం ఉన్నటువంటి మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారు మనతో ఉన్నారు. వారిని మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, మీ నిబద్ధత మీ పట్టుదల ఏమిటి సార్? ఒకవైపున అందరూ షేక్ హ్యాండ్లు ఇస్తున్నారు, తోసేస్తున్నారు, నెట్టేస్తున్నారు, అయినప్పటికీ కూడా తెలుగు తల్లి విగ్రహం దగ్గర నుంచి మీరు ఏ విధంగా నడవగలిగారు సార్? జనసేన పార్టీ ఎలా ఉంటుందంటే లీడరు జన సైనికులు అన్న వేరు వ్యత్యాసం ఏమి ఉండదు. అందరం కలిసి మనం ముందుకెళ్ళాలి అన్నది మా ప్రణాళిక. దానివల్ల అక్కడ తెలుగు తల్లి విగ్రహం నుంచి మన ఈ ఫైనల్గా మీటింగ్ ప్లేస్ వరకు కూడా మనం మార్చిగా వెళుతూ అందరినీ మన వెంట తీసుకువెళుతూ ఆ వెళుతున్న మార్గంలో ప్రజలతో మాట్లాడుతూ ఈ మనం దేని గురించి చేస్తున్నామన్న దానికి ఇంకా అవగాహన కల్పిస్తూ వెళ్ళాలన్నది జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి సూచనలు. ఆ సూచనల ప్రకారం కాడర్లో కూడా మనం వాళ్ళతో పాటు ఉండగలగాలి, వాళ్లతో నడవగలగాలి అన్నది చాలా ముఖ్యమైన అంశం అన్నమాట. కాబట్టి వాళ్ళలో కూడా ఉత్సాహం పెంచడం చాలా ముఖ్యం. కాబట్టి ఇవన్నీ తీసుకుంటూ మనం మీరు నడుస్తూ అందరితో కూడా నడిపిస్తూ వాళ్ళల్లో కేటర్లు ఉత్సాహం నింపారు అంటే అది ఒక ఇక్కడ నుంచి పోటీ చేసిన వ్యక్తిగా ఇది నా ధర్మం. కాడర్ కూడా మనం ఎందుకు చేస్తున్నాం అనేది వాళ్ళతో కూడా మనం మాట్లాడే ఒక అవకాశం కూడా మనకు దొరుకుతుంది. 3 కిలోమీటర్లలో చాలామందిని కలవడం, వాళ్ళు వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు, అన్ని 13 జిల్లాల నుంచి వచ్చారు జన సైనికులు. కాబట్టి వాళ్ళందరినీ పేరు పేరున మనం కలవడానికి కూడా ఒక అవకాశం దొరికింది. కాకపోతే కొంత నిరుత్సాహం, అందరూ టీవీలు చూస్తున్న వాళ్ళు, దేశ విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు, మీరు కూడా మాట్లాడతారేమని భావించారు, ఎందుకు మీరు మాట్లాడలేకపోయారు? నాకు ప్రాధాన్యంగా ఏమైందంటే నేను అక్కడ దిగిన తర్వాత తెలుగు తల్లి విగ్రహానికి వెళుతున్నప్పుడు బాగా ఒత్తిడి నా చేయి మీద పడ్డది. నాకు దీనివల్ల చాలా అది ఆ బాధ అక్కడ స్టేజ్ మీద కూర్చొని భరించేది లేదు. నేను స్టేజ్ వెనకాల కూర్చొని అక్కడ ఈ ఐస్ అది తెప్పించుకొని కొద్దిగా దీనికి ఇది చేయాల్సిన కాబట్టి నేను స్టేజ్ మీద ఉండలేకపోయాను. అనేక విషయాలు అందరూ వక్తలు మాట్లాడారు, తర్వాత మా జనసేనాని కూడా మాట్లాడారు. కాబట్టి వెళ్లాల్సిన సందేశం ఏ విషయం ఏంటనేది కూడా స్పష్టంగా తెలిసింది. అంటే ఈరోజు మధ్యాహ్నం కూడా మీరు ఈ చేతికి వైద్యం చేయించుకున్నారు, ట్రీట్మెంట్ చేయించుకున్నారు, ఏమని చెప్తున్నారు సార్? డాక్టర్, ఏం లేదు, ఇది టెన్నిస్ ఎల్బో అంటారు, మామూలుగా జరుగుతుంటుంది. నేను కొంచెం ఎక్సర్సైజెస్ అవి చేసేటప్పుడు అది డెవలప్ అయింది. కాబట్టి దానికి ఈరోజు ఇప్పుడే ఇంజెక్షన్ కూడా వేయించుకొని వచ్చాను. కాబట్టి మేబీ అనదర్ 3-4 డేస్లో అది మళ్ళీ క్యూర్ అవుతుంది అన్నది నా అభిప్రాయం. అది డాక్టర్ గారు చెప్పారు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ 2 రోజులు ఇక్కడ శిక్షణ, అదేవిధంగా ఉన్నటువంటి ఏదైతే ఈ ఉత్తరాంధ్రలో మీరు పొడి చేసినప్పుడు విశాఖపట్నంలో కానీ ఈ ఉత్తరాంధ్రలో కానీ మీకు ఎక్కువ అనుబంధం ఉంది, 13 జిల్లాలతో అనుబంధం ఈ ప్రాంతంలో, ఈ ప్రాంతంలో పార్టీ బలోపేతం చేయడానికి మీరు ఏ విధమైన ప్రణాళిక వెళ్ళబోతున్నారు సార్? ముఖ్యంగా అంటే బలోపేతం చేయడానికి ఇక్కడ పోటీ చేసిన వారు, తర్వాత ముఖ్యంగా ఇప్పుడు ఈ కమిటీలు అవి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి చోట. కాబట్టి అందరం కలిసి ఒక జట్టుగా, ఒక గ్రూప్గా, ఒక యూనిట్గా పనిచేయాలి. తర్వాత వచ్చేసి సరి అయిన మార్గదర్శనం మన కేడర్కి ఇవ్వగలగాలి. వాళ్ళ సమస్యలను తెలుసుకొని ఆ సమస్యలను పరిష్కరించడానికి వాళ్ళలో ఉన్న అండర్స్టాండింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా పెంచడానికి, అంటే వీళ్ళను ట్రైనింగ్ ద్వారా వీళ్ళను ఇంకా వాళ్ళను కార్యకర్తలుగా మార్చే ప్రయత్నం చేయాలన్నది ఈరోజు మాట్లాడుకున్నాం. దానికోసం ట్రైనింగ్ షెడ్యూల్స్ పెట్టి బేసిక్గా మన రాజ్యాంగం
తర్వాత వచ్చేసి గవర్నెన్స్, పబ్లిక్ పాలసీ, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, ఇటువంటి విషయాలన్నీ కూడా మనం వారికి తెలియజేద్దామన్నది ఒక తీసుకున్న నిర్ణయం. అది త్వరలో రూపుదాల్చుతుందని ఉదయం చర్చించాం దాని గురించి. పరిస్థితి మనం చూస్తున్నాము. నిన్న జరిగినటువంటి లాంగ్ మార్చ్ కానీ అనంతరం జరిగినటువంటి బహిరంగ సభలో మాట్లాడపోవడానికి ఈ చేతికి ఉన్నటువంటి నొప్పి కారణంగానే మాట్లాడలేకపోయాను. అదేవిధంగా అక్కడి నుంచి నడిచి వస్తున్న సందర్భంగా వేలాది మంది కార్యకర్తలు కానీ అదే భవన నిర్మాణ కార్మికులు అందరూ కూడా షేక్ హ్యాండ్లు ఇవ్వటము, అతన్ని ఒత్తిడికి గురి చేయడం వలన చేయి మరింత నొప్పి వచ్చింది. అందుకనే నేను స్టేజ్ మీద ఉండలేని పరిస్థితుల్లో స్టేజ్ వెనకే కూర్చొని వైద్యం చేయించానని చెప్తున్నారు. అదేవిధంగా ఈరోజు మధ్యాహ్నం కూడా ఆయనకి ప్రత్యేక ట్రీట్మెంట్ కూడా డాక్టర్స్ ఇచ్చిన పరిస్థితి. ఏదేమైనప్పటికీ రానున్న రోజుల్లో ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నట్లుగా, అదేవిధంగా ఒక ప్రణాళికబద్ధంగా వెళుతున్నట్లుగా మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారు చెప్తున్న పరిస్థితి అయితే కనిపించింది. కెమెరామెన్ తిరుపతి రామకృష్ణ, ప్రైమ్ 9 న్యూస్.